సమాజం టీవీ వెల్కమ్ టు ఆరోగ్య సమాజం. సమాజం టీవీ ఆరోగ్య సమాజం అనే ప్రోగ్రామ్తో మనందరికీ హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది. అయితే ఈ వారం ఇవాళ నేను మీకోసం తీసుకొచ్చిన ఇంపార్టెంట్ హెల్త్ బెనిఫిట్ ఏంటి తెలుసా? నార్మల్గా పిల్లలకనే తీయటి కళల గురించి మాట్లాడదాం. పిల్లల తీయటి కళల్ని అప్పుడప్పుడు మనం బ్రేక్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా వాళ్ళ తీయటి కళల్లో చాలా నిజాలు ఉన్నాయి. మీ హెల్త్ రహస్యం ఉందంటే మీరు వింటారా? మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళ కళల ముందు చిన్నపోతే అంటే మీరు నమ్ముతారా? నమ్మాల్సిందే మరి, ఎందుకంటే వాళ్ళ తీయటి కళలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ దాగున్నాయి. ఇంతకీ ఆ తీయటి కళలకి హెల్త్ బెనిఫిట్స్కి సంబంధం ఏంటి అని మీరు అనుకుంటే మాత్రం మీరు పొరపాటు పడినట్టే. ఆ తీయటి కళల్లో ఉన్న రహస్యాన్ని నేను ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నాం. ఆ రహస్యం ఇంకేంటో కాదండి, డార్క్ చాక్లెట్. నార్మల్గా పిల్లలు ఎప్పుడు చాక్లెట్ చాక్లెట్ అని ఏడుస్తూ ఉంటారు. మనం చాక్లెట్ మంచిది కాదు, పళ్ళు పుచ్చిపోతాయి, లేదంటే చాక్లెట్ ఎక్కువగా తింటే అడిక్ట్ అయిపోతూ ఉంటారు అని ఎన్నో రీజన్స్ చెప్పి వాళ్ళని చాక్లెట్కి దూరంగా ఉంచుతూ ఉంటామన్నమాట. కానీ మీకు తెలుసా, చాక్లెట్లో మన హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చే చాలా రహస్యాలు లాగున్నాయి. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే, మార్కెట్లో దొరికే చీప్ చాక్లెట్స్ కాకుండా హ్యాపీగా డార్క్ చాక్లెట్ తీసుకుని ఇంట్లోనే దాన్ని డిఫరెంట్గా డెలీషియస్గా వండి వాళ్ళకి పెట్టడం అనమాట. ఎస్, చాక్లెట్ తింటే లావ్ అయిపోతారు అని చాలామంది పేరెంట్స్ ఇంట్లో చాక్లెట్స్ ఉన్నా కూడా దాచిపెడుతూ ఉంటారు. వన్ ఆఫ్ దెమ్ ఇస్ మై మామ్ అని చెప్పాలి. మా అమ్మ ఎప్పుడు నేను చాక్లెట్ ప్యాకెట్ తెచ్చిపెట్టేదాన్ని, మా అమ్మ చాక్లెట్స్ అన్నీ దాచేసేది. ఎంత కోపం వచ్చేదో నాకు చిన్నప్పుడు. కొన్నిసార్లు పిల్లలు నీకు నేనంటే అసలు ఇష్టం లేదు, నా చాక్లెట్స్ అన్నీ నువ్వు దాచేస్తున్నావు అని అంటూ ఉంటారు. అలా ఇష్టపడకుండా చేసుకోవడం ఎందుకు? హ్యాపీగా డార్క్ చాక్లెట్ కొనేసి మంచి మంచి డిషెస్లో కాస్త చాక్లెట్ యాడ్ చేసి వాళ్ళకి ఇష్టమైన వంటకాన్ని వాళ్ళకి ఇస్తూ హెల్త్ని కూడా ఇవ్వండి. 6 ఇయర్స్ నుంచి తీసుకొని 60 ఇయర్స్ వాళ్ళ దాకా చాక్లెట్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? కానీ వేరే వేరే రీజన్స్ చెప్తూ, లే అంటే కారణాలు పరుచుకుంటూ అలా మనం చాక్లెట్ తినకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం. చిన్నపిల్లలు అయితే అలా కంట్రోల్ చేసుకోలేరు. కాస్త ఏజ్ ఉన్న వాళ్ళు లేదంటే మన యంగ్స్టర్స్, అమ్మో నేను 0 సైజులో ఉండాలి అనుకునే అమ్మాయిలు చాక్లెట్ని కాస్త తక్కువగా తింటూ ఉంటారు. కానీ ఎప్పుడైనా మీరు గమనించారా, ఎవరికైనా చాక్లెట్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూసారా? చాలామంది అమ్మాయిలకి ఏదైనా విషయం చెప్పాలంటే ఫస్ట్ ఎంచుకునేది చాక్లెట్ మాత్రమే, రోజెస్ అనేది సెకండ్. సో ఇలాంటి చాక్లెట్స్ కొన్న హెల్త్ బెనిఫిట్స్ మీకు తెలియకపోవచ్చు. ఇవాళ మీరు తెలుసుకున్నారంటే ప్రతి ఒక్కరికి మీరు ఖచ్చితంగా చాక్లెట్ మీ చేతులతో వండి అండ్ డెలిషియస్గా ప్రిపేర్ చేసి వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారు. ఇంతకీ ఏంటా రహస్యం అని అనుకుంటే స్టే ట్యూన్. మామూలుగా చిన్నపిల్లల్ని ఎప్పుడైనా చూసుకుంటే వాళ్ళు తినడానికి చాలా మారం చేస్తుంటారు. కానీ చాక్లెట్ అనగానే మీరు చెప్పినా చెప్పకపోయినా హ్యాపీగా వచ్చి తింటూ ఉంటారు. అలాంటి పిల్లలకి బయట మార్కెట్లో దొరికే చాక్లెట్స్ వల్ల కాస్త హానికరమే. వాళ్ళు లావ్ అయిపోవడం లేదంటే వాళ్ళ హెల్త్ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతినడం అనేవి జరుగుతూ ఉంటాయి. అదే మీరు డార్క్ చాక్లెట్ని వాళ్ళకి సర్వ్ చేస్తే డార్క్ చాక్లెట్ కాస్త చేదుగా ఉండడం వల్ల ఎక్కువగా డార్క్ చాక్లెట్ ఇంటేక్ చేయలేరు. సో మీరు అనుకున్నట్టు సరైన మోతాదు డార్క్ చాక్లెట్ మాత్రమే వాళ్ళు ఇంటేక్ చేస్తారు అండ్ మీరు ఇచ్చిన ఆ ఫుడ్ని కంప్లీట్గా తినేస్తారు. ఇంతకీ పిల్లలకి డార్క్ చాక్లెట్ ఎందుకు పెట్టాలి అనే క్వశ్చన్ మీరు నన్ను అడగచ్చు. ఎందుకంటే డార్క్ చాక్లెట్లో న్యూట్రిషన్స్ కానివ్వండి, యాంటీ ఆక్సిడెంట్స్ కానివ్వండి చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే పిల్లలకి డార్క్ చాక్లెట్స్ వాళ్ళు అడిగినప్పుడు ఇస్తే మీరు వాళ్ళకి వాళ్ళు అడిగిన ఫుడ్ ఇచ్చినందుకు హ్యాపీగా తింటారు. అండ్ మిగతా మీరు తినలేదు, న్యూట్రిషన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ దొరకలేదు అన్న కంగారే మీకు అక్కర్లేదు. యాంటీ ఆక్సిడెంట్స్ పిల్లలకి ఎందుకు ఎక్కువగా ఇంపార్టెంట్ అంటే, పిల్లలే చాలా డస్ట్లో ఆడుతూ ఉంటారు. మనమైతే జాగ్రత్తలు తీసుకుంటుంటాం కానీ పిల్లలకి అంత జాగ్రత్త తీసుకునే నాలెడ్జ్ ఉండదు. యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల వాళ్ళు రోగాల బారిన పడకుండా, జబ్బుల బారిన పడకుండా కాపాడుకోగలుగుతారు. ఎవరైనా సరే కాస్త అందంగా కనిపించాలనుకోవడం నార్మలే. అలా అందంగా కనిపించే అమ్మాయి మీరైతే, మీకోసమే ఈ హెల్త్ టిప్. ఇంతకీ ఏంటది అనుకుంటున్నారా? నార్మల్గా మీరు పార్లర్కి వెళ్ళారనుకోండి, ఫేషియల్ చేయించుకుంటే 2 to 5 thousand మధ్యలో ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. అంతకన్నా లెస్గా ఎక్కడన్నా ఫేషియల్ చేస్తే నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటాను. కానీ చాలా తక్కువ ఖర్చులో ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్తో ఒక ఫేషియల్ చేసుకుంటే మీరు చాలా గ్లోయింగ్గా ఉంటారు. అండ్ మీ ఏజింగ్ కూడా తెలియదు, మీరు 35 అయినా 25 లాగా కనిపిస్తారంటే మీరు నమ్ముతారా? ఇది మార్కెట్లో చెప్పే యాడ్ కాదు కాబట్టి మీరు ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. నేను చెప్పే ఈ ఒక్క ఇంగ్రీడియంట్తో మీరు చిన్న ప్యాక్ వేసుకున్నారనుకోండి, 15 మినిట్స్లో మీరు చాలా గ్లోయింగ్గా కనిపిస్తారు. అండ్ ఈ 15 మినిట్స్ తర్వాత కూడా ఖచ్చితంగా మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఇంకా డార్క్ చాక్లెట్ మొత్తాన్ని మెల్ట్ చేసి మీ ఫేస్ మీద బ్రష్తో అలా పెట్టేసేయండి ప్యాక్ లాగా 15 మినిట్స్. ఆ తర్వాత కూల్ వాటర్తో క్లీన్ చేశారనుకోండి, చాలా గ్లోయింగ్ స్కిన్ వస్తుంది.
ఈ చాక్లెట్లో ఉన్న యూనో న్యూట్రిషన్స్ ఇంకా యాంటీబయాటిక్స్ ఏవైతే ఉంటాయో ఆ చాక్లెట్ మన ఫేస్కి తగిలినప్పుడు లోపల నుంచి ఉన్న డస్ట్ని తీయడమే కాకుండా లోపలికి ఈ చాక్లెట్ వెళ్ళడం వల్ల ఏజింగ్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది అండ్ మీకు చాలా సాఫ్ట్ స్కిన్ కనిపిస్తుంది. సో ఎస్, చాలా యాడ్స్లో చూపిస్తున్నట్టు మీరు కాస్ట్లీ కాస్ట్లీ క్రీములు వాడి సాఫ్ట్ స్కిన్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు మీ ఇంట్లో మిగిలిపోయిన చాక్లెట్ లేదంటే ఎప్పుడన్నా తినడానికి దొంగతనంగా తీస్తున్నప్పుడు కింద పడిపోయిన చాక్లెట్ తీసి ఫేస్ ప్యాక్ వేసేసుకుంటే హ్యాపీగా అందంగా కనిపిస్తుంది. మామూలుగా గొడవ అయితే ఏం చేస్తారు, మీరు కూడా ఆర్గ్యూ చేస్తారు, ఎదుటి వాళ్ళు తిడుతుంటే మీరు గట్టిగా అరుస్తూ ఉంటారు. అప్పుడేం జరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అలాంటి టైంలో గొడవైన ప్రతిసారి మీరు అరవాలని లేదు కదా, ఈసారి ఈ ట్రిక్ ప్లే చేయండి. ఎప్పుడైనా సరే మీకు నచ్చిన వాళ్ళు మీతో కాస్త గొడవ పడుతున్నప్పుడు వాళ్ళకు చాక్లెట్ అందించి మీరు ఓ చాక్లెట్ తినండి. ఎందుకంటే చాక్లెట్ తింటున్నప్పుడు ఓ హ్యాపీ మూడ్ అనేది మీకు జనరేట్ అవుతుంది అనమాట. అప్పుడు ఎంత గొడవ పడాలన్నా నోట్లో చాక్లెట్ ఉంటుంది కాబట్టి కాసేపు సైలెంట్గా ఉంటారు. పక్కన వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు మీకు కాస్త టైం దొరుకుతుంది ప్రశాంతంగా ఆలోచించడానికి. చాక్లెట్ తింటూ మనకు నచ్చిన వాళ్ళతో హ్యాపీగా ఆ గొడవని స్కిప్ చేసేయచ్చు. సో నేను చాక్లెట్ తింటాను, మీరు కూడా తినండి. ఏం చెప్పాలి, చాక్లెట్ గురించి ఎంత చెప్తున్నా చెప్పాలనిపిస్తుంది, ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. సో మీకోసం ఈ టిప్, నార్మల్గా డార్క్ చాక్లెట్ కూడా నైట్ తింటే అంత మంచిది కాదు, కానీ వైట్ చాక్లెట్ తినడం చాలా మంచిది. ఎన్నో సర్వేస్, ఎంతోమంది డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. చాక్లెట్ గురించి బెనిఫిట్స్ చెప్తూ ఉంటే చాలానే ఉన్నాయి, కానీ మేజర్గా ఏంటో తెలుసా, హెల్త్ పరంగా చెప్పాలంటే నార్మల్గా హార్ట్ ప్రాబ్లంతో చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. ఇలాంటి హార్ట్ ప్రాబ్లం దరి చేరకుండా ఉండాలంటే, కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా మీ బాడీలో ఉండకుండా ఉండాలంటే డార్క్ చాక్లెట్ తీసుకోవడం చాలా మంచిది. అండ్ ఈ డార్క్ చాక్లెట్ క్యాన్సర్ సెల్స్ని కూడా మనకు దూరంగా ఉంచుతుంది. ఇంతేకాదండి, మన సాంప్రదాయం ప్రకారం ఎవరి దగ్గరికైనా వెళ్తున్నప్పుడు లేదంటే ఎవరింటికైనా వెళ్తున్నప్పుడు స్వీట్స్ తీసుకొని వెళ్తూ ఉంటాం. షుగర్ పేషెంట్ స్వీట్స్ తినలేరు, కానీ డార్క్ చాక్లెట్ తినొచ్చు. కాస్త అమౌంట్ ఆఫ్ డార్క్ చాక్లెట్ తినొచ్చు అనమాట. అందుకని మీరు ఇంకోసారి ఎవరింటికైనా వెళ్తున్నప్పుడు వాళ్ళకి షుగర్ ఉందా, డయాబెటీస్ ఉందా, ఈ స్వీట్ తీసుకోవాలి, ఇంత కాస్ట్లీ స్వీట్ తీసుకోవాలని ఆలోచించకుండా కాస్త డార్క్ చాక్లెట్ తీసుకొని ఓ మంచి రెసిపీ తీసుకొని వెళ్తే మీ కుకింగ్లో ఉన్న టాలెంట్ ప్లస్ ఈ డార్క్ చాక్లెట్ని వాళ్ళందరూ ఎంజాయ్ చేయగలుగుతారు. నార్మల్గా మన క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా డిప్రెషన్లో ఉంటే మనం ఏం చేస్తాం, ఒక అడ్వైజ్, ఒక సజెషన్, ఒక స్మైల్తో వెళ్తాం. కానీ ఈసారి ఈ మూడుతో పాటు చాక్లెట్ కూడా తీసుకెళ్ళండి, ఎందుకంటే చాక్లెట్ ఇస్ అ వెరీ గుడ్ యాంటీ డిప్రెషెంట్. వాళ్ళ డిప్రెషన్ని కాస్త తగ్గించడానికి, మంచి హ్యాపీ మూడ్ని జనరేట్ చేయడానికి చాక్లెట్ హెల్ప్ అవుతుంది అనమాట. సో ఎస్, సజెషన్ అన్ని ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళిపోయేప్పుడు అలా చాక్లెట్ పెట్టేసేస్తే ఎలాంటి వాళ్ళన కాస్త తిని హ్యాపీగా మీరు చెప్పిన థాట్స్ అన్నీ వింటూ ఉంటారనమాట. సో ఎస్, ఇంకెందుకు ఆలస్యం, మనమందరం చాక్లెట్ తినడానికి రెడీ అయిపోదాం. అండ్ మీరు చాక్లెట్ గురించి రెసిపీస్ అన్ని సర్చ్ చేయండి, దీనింటే నేనే మీకు కాస్త చెప్తానేమో. సో ఎస్, ఇప్పటికైతే ఈ ఆరోగ్య సమాజం ప్రోగ్రామ్లో ఇవి హెల్త్ బెనిఫిట్స్. మళ్ళీ కొత్త దాని గురించి ఇంకా చాలా కొత్త కొత్త హెల్త్ బెనిఫిట్స్ మీ ముందుకు తీసుకొస్తాను. ఇప్పుడైతే నేను చాక్లెట్ తినడానికి వెళ్ళిపోతున్నాను, మీరు కాస్త దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళి చాక్లెట్ కొనుక్కోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సమాజం టీవీ.